ఇంకొంతమంది అదే జాగ్రత్తరా తొక్కేస్తారు 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 అంటే తొక్కనికి నేను ఏమన్నా కోకాకోలా తిన్నా ఎవడరా నన్ను ఈ కిందికి లాగే బ్యాచ్ మీ అందరికి చెప్పాల్సింది ఒకటే నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తా పై ఐఎమ్ ఫోకస్డ్ ఇనఫ్ టు డూ అండ్ అచీవ్ వాట్ ఐ వాంట్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఆడియన్స్ సో హై గైస్ దిస్ ఇస్ ఏకే అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ న్యూ వీడియో సో గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా సో మన ఛానల్కి కొత్త వచ్చామంటే సో ప్లీజ్ అన్నా దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళకన్నా ముందు మీ అందరికి ఒకటి చెప్పాలన్నా చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అయితే పోయాయి కదా సో మనకైతే ఫాలోవర్స్ అంటే తగ్గిపోతున్నారు రోజు రోజుకి సో ఎవరైతే కొత్తగా న్యూగా క్రియేట్ చేసుకున్నారో ఇన్స్టాగ్రామ్ వెంటనే వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఫాలో కొట్టేయండి అన్న సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ అలాగే కమెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంటుంది సో వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏమనుకోకుండా కొంచెం హెల్త్ బాగాలేదు సో చలో వీడియోని అయితే చూసేయండి అన్న సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో చలో ఇంకా వీడియో కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసే ఉంటుంది సో అవతల వచ్చేసి వంశీమాయ అండ్ అలాగే స్కైలర్డ్ బ్రో అయితే ఉన్నారు సో 2v2 అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఏజెంట్ అయితే ఆడుతున్నాం ఇక్కడ సో చూద్దాం మరి సో ఇది మొన్నే కదా అన్న ఏజెంట్ అన్న పెట్టాడు అనుకోవచ్చు మీరు సో ఇది వేరు అది వేరు అన్న అంటే నా గేమ్ ప్లే చూస్తూ ఎలా ఉంటుందో అది వేరు కదా సో అందుకే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వేరేలా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇదే గేమ్ ప్లే వంశీమాయ పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట సో అంటే ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పింది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో చాలా గేమ్ కౌంటర్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా ఇక్కడైతే కనుక మన వంశీమాయ అండ్ అలాగే స్కైలర్ బ్రో అయితే కనుక అరే ఇట్ సైడ్ ఎప్పుడు వచ్చాడయ్య అరే యార్ ఇదేందయ్యా ఇది నేను అటు సైడ్ చూస్తున్నాను ఇప్పుడే కదా అయ్యా అక్కడ ఉన్నాడు మరీ ఘోరం అయ్యా ఇది నిజంగా చెప్పాలంటే కనుక అసలు నేను అటు సైడ్ చూస్తున్నాను ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడయ్యా నేనైతే బండి అది కూడా బైక్ మీద ఉండి ఆడుతున్నాను అనమాట ఇది వచ్చేసి గేమ్ వచ్చేసరికి సో నేను ట్రావెలింగ్లో ఉండి కూడా గేమ్ ఆడేస్తున్నాను బైక్ మీద కూడా సో అంటే బైక్ డ్రైవింగ్ నేను కాదులేండి సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నా ఫ్రెండ్ అయితే డ్రైవ్ అయితే చేస్తున్నాడు సో నేనైతే బ్యాక్ సైడ్ కూర్చొని మనకైతే ఫింగర్ స్లీవ్స్ ఏం లేవన్నమాట సో చలో మనమైతే చూద్దాం మరి వంశీమాయ అయితే కనుక ఇక్కడే ఉన్నాడు ఓపీ ఓపీ నాకైతే లిఫ్ట్ అయితే ఇచ్చేసాడు సో స్కైలరే కాబట్టి ఏం పర్లేదు హెల్త్ అయితే వస్తుంది సో దేగలేంగే మన ఏజెంట్ అయితే కనుక స్కైలార్డ్ బ్రోన్ అయితే కనుక పుల్కీలు అయితే కొట్టేశాడు సో చలో మనం వంశీమాయనైతే మనమైతే కొట్టాలి సో ఎట్ సైడ్ వెళ్ళిపోయాడు అయ్యా ఇతను ఎటో వెళ్ళిపోయాడు అయ్యా ఇతను నిజంగా కనపడ్డ బ్రో ఎక్కడికి వెళ్ళిపోతాడు నిజంగా చుక్క అయిపోతాడు అనమాట సో చుక్క అంటే తెలుసు కదా మీకు సో నాకు తెలిసి వైజాగ్ వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలుసు వైజాగ్ వాళ్ళకే కాదు సో చుక్కలా మాయమైపోతారు అనమాట సో చుక్క మార అంటారు కదా సంథింగ్ సో చలో మన వంశీమాయకి అయితే ఒక హెడ్ షాట్ కొట్టడానికి అయితే ట్రై అయితే చేద్దాం సో అరే ప్యాక్ వేసుకున్నాడు మనం అయితే పైకి ఎక్కి లోపల గెంతేయాలి సో చాలా ఫుల్ స్ప్రే అయితే కొట్టాలి ఇప్పుడు అరే 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 అబ్బాబ్బాబ్బా ఓపీ ఓపీ బీపీ హెచ్పీ జేపీ అన్న సో మొత్తానికి మన వంశీమాయకి అయితే హెడ్ షాట్ అయితే కొట్టేశాం ఇక్కడ సో దేకిలేంగే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం మొత్తానికి మనం అయితే 2 rounds అయితే కొట్టాము సో వాళ్ళు వచ్చేసి ఇంకా ఖాతా అయితే ఓపెన్ చేయలేదు నాకు తెలిసి ఈ రౌండ్ అయితే ఓపెన్ చేస్తారేమో మరి సో నేనైతే వెయిట్ చేస్తున్నాను చూద్దాం మరి ఏం జరుగుతుందో మ్యాచ్ అయితే కనుక సో అటు ఇటుగా తిరుగుతుంది ఏజెంట్ మామ్ని అయితే నాక్ అయితే చేశారు ఇక్కడ వంశీమాయ అయితే కనుక వచ్చాడు ఓపీ వేరే లెవెల్ షాట్ అయితే కొట్టేసాం ఇక్కడ వంశీమాయకి అయితే కనుక సో ఓపీ రెడ్ నెంబర్ జంప్ షాట్ అయితే కొట్టేసాం అనమాట యూఎంపీతో అయితే కనుక సో ఇక్కడ స్కైలార్డ్ బ్రో అయితే కనుక ఉన్నాడు నా ముందు సో స్కైలర్ రేస్ కొట్టేద్దాం మాగండి సో అరే 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 స్కైలర్ రేసులో పట్టిసలు అయితే మాయమైపోయాడు అనమాట సో చలో ఏం పర్లేదు మనం అయితే ఫుల్ కిల్ చేసేసి ప్యాక్ అయితే వేసేసుకున్నాం ఇక్కడ సో ప్యాక్ తీసి స్కైలార్డ్ బ్రోకి కూడా సో ఒక హెడ్ షాట్ కొట్టడానికి ట్రై అయితే చేద్దాం మరి సో ఒక హెడ్ షాట్ కాదు కానీ సో ప్యూర్ బాడీ డ్యామేజ్ అయితే కొట్టేసాం మరి తగ్గేది లేదు ఎక్కడ కూడా సో మొత్తానికి మనం అయితే 3 rounds అయితే వెళ్ళిపోయాము వాళ్ళు వచ్చేసి ఇంకా రౌండ్స్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట ఖాతా బోని అయితే ఓపెన్ చేయలేదు సో ఓపీ అరే 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 ఇదేందన్న 1-2 bullets తగిలితేనే చిరాకు వస్తుంది డబుల్ బ్యారల్ అన్నాక సో మొత్తం తగిలిందంటే బుర్రకి వెళ్ళిపోవాలి బుల్లెట్లు అనేవి సో బాడీలు పడుతున్నాయి చూసారా సో ఏం చేయలేము ఇంకా మనం అయితే కనుక ఇక్కడ సో అటు సైడ్ అయితే కనుక ఏజెంట్ మామని అయితే నాక్ అయితే చేసేది అరే యార్ ఏజెంట్ మామ అయితే నాక్ అయితే అయిపోయాడు అక్కడ సో వంశీమాయ అయితే కనుక నాక్ అయితే చేస్తాడు ఏజెంట్ని సో మనమైతే ఇక్కడ స్కైలార్డ్ బ్రోన్ చూసుకోవాలి వంశీమాయ కూడా వచ్చేస్తాడు నాకైతే ఇద్దరు కలిపి కొట్టారంటే కనుక ఒకళ్ళు మేనేజ్ చేయడమే కష్టం ఎందుకంటే వాళ్ళు చిన్న ప్లేయర్స్ కాదు కదా సో ఇద్దరు కలిపి వచ్చారంటే కనుక ఇంకా కష్టమైపోతుంది సో మనమైతే ఒక జంప్ షాట్ కొట్టడానికి ట్రై అయితే చేద్దాం సో యూఎంపీతో జంప్ షాట్స్ బాగా పడతాయి నా ఫోన్లో అరే యార్ జంప్ షాట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ పోయిందండి నిరంజన్ గారు ఏదో అరే 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 వంశీమాయ అయితే కనుక లాల్ అయితే వేసేస్తున్నారు ఇక్కడ సో మొత్తానికి వాళ్ళైతే ఒక రౌండ్ అయితే కొట్టారు సో మనమైతే కనుక ఇక్కడ ఫ్యాక్టరీ అయితే వచ్చిందనమాట అబ్బాబ్బా వేరే లెవెల్ 55 హెడ్ షాట్ అయితే పడింది సో యూఎంపీ అప్డేట్ తర్వాత చాలా ఇది చేస్తాడన్న చండాలం చేస్తాడు సో ఒకప్పుడు జంప్ షాట్ కొడితే 133-143 అలా పడిపోయేది ఇంకా ప్యూర్ అలాగా సో ఇప్పుడైతే కనుక పడట్లేదు ఓపీ వంశీమాయని అయితే నాక్ అయితే చేసాం ఇక్కడ సో లాంగ్ రేంజ్ నుంచి ఫుల్ రష్ అయితే వెళ్ళిపోతాం ఆగండి అరే యార్ స్కైలార్డ్ బ్రో అయితే కనుక ప్యాక్ అయితే చేస్తాడు అరే 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 ఫుల్ లిట్ అయితే ఇచ్చానబ్బా ఏందన్నా ఇది సో చలో ఏజెంట్ మమ్మకి అయితే రివైవ్ అయితే ఇస్తున్నాను సో అరే యార్ మళ్ళీ నాకు
షాక్ అయితే చేశారనమాట ఏజెంట్ మమ్మీ. సో రివైవ్ ఇచ్చానో లేదో. సో చాలా అరే 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 రైట్ సైడ్ కొట్టాల్సిందన్న, నేను తప్పు చేశాను, చాలా తప్పు చేశాను. సో రైట్ సైడ్ వంశీమాయిని కొట్టుంటే కనుక వంశీమాయికి తక్కువ హెల్త్ ఉంది, అయిపోయేవాడు. సో ఏం చేయలేము ఇంకా, వాళ్ళైతే కనుక 2 రౌండ్స్ అయితే కొట్టేశారు. సో కంబ్యాక్ అయితే ఇచ్చేస్తున్నారు మన వాళ్ళు వచ్చేసరికి. సో స్కైలర్ బ్రో అండ్ అలాగే వంశీ బ్రో వచ్చేసి, సో చూద్దాం మరి ఇక్కడ ఏజెంట్ని అయితే నాకైతే చేశారు. అరే 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 ఓపీ షాట్ అయితే కొట్టాం మరి డబుల్ బ్యారల్తో, తగ్గేది లేదు. సో వన్ ట్యాప్ అంటే ఏకే, ఏకే అంటే వన్ ట్యాప్, కానీ నాకైతే అవ్వలేదు అక్కడ. సో ఏం చేయలేము. సో ఓపీ మూమెంట్ అయితే ఉందన్నమాట. సో చూసుకోండి అన్న. సో చాలా మంది స్పెక్టేటింగ్ గేమ్ ప్లే పెట్టన్న అన్నారు కదా, చూడండి అన్న ఇది స్పెక్టేటింగ్ గేమ్ ప్లే. సో మన స్కై బ్రో అయితే కనుక మనకైతే ప్యూర్ హెడ్ షాట్ అయితే కొట్టించినట్టున్నాడు. సో బుర్ర అయితే పేల కొట్టేశాడు అనమాట. సో ఏం చేయలేము ఇంకా, మొత్తానికి మనమైతే సమానం అయిపోయిందనమాట. అందుకే తగ్గేది లేదు, వాళ్ళు చిన్న ప్లేయర్స్ కాదు కదా. సో చెప్పాను కదా నేను అప్పటికి. సో చాలా ఓపీ ఓపీ అరే యార్, నాకైతే కనుక హెల్త్ అయితే తీసేశారనమాట. నేనైతే మూసుకొని ప్యాక్ చేసుకొని ఇక్కడ హీల్ చేసుకోవాలి. సో సప్పుడు చేయకుండా అరే 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 ఓపీ ఓ బాయ్ ఓ బాయ్. సో మొత్తానికి స్కోపీని అయితే కొట్టేసామన్నమాట, వంశీమాయిని నాక్ అయితే చేసాం అక్కడ. సో నాకు తెలిసి ఏజెంట్ మామ అక్కడ రిమోట్ లేస్తున్నారా మరి ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు. మరి ప్యాక్ వేసుకున్నారు మరి వాళ్ళు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారండి మాకు, నాకు తెలియదండి. సో చలో మనకెందుకు, మనం మన స్కైలార్డ్ బ్రో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఆగండి. సో స్కైలార్డ్ బ్రోని కూడా కొట్టేద్దాం ఆగండి. సో ఇక్కడే ఉన్నాడయ్యా, అయ్యా మరీ ఇది ఘోరం అయ్యా, నేను ఇంకా జస్ట్ మిస్ అమ్మా నిజంగా. సో చలో ఓ బాయ్ ఓపీ షాట్ అయితే కొట్టాం, ఇక్కడ హెడ్ షాట్ అయితే పడింది అతనికైతే కనుక. సో చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో, ఎట్ సైడ్ వెళ్ళిపోయాడు నాకైతే అర్థం కావట్లేదు. సో మ్యాక్సిమం అక్కడే ఉన్నాడు. సో చలో స్కైలర్ వేసి కొట్టేద్దాం, మరి ఇంకేం చేయలేము. సో మొత్తం స్కైలర్ బ్యాచ్ అయిపోయింది, మా నలుగురు స్కైలర్ వేసుకుంటున్నాం అనమాట ఫుల్గా. సో ఎవ్వరూ తగ్గేదే లేదా అంటున్నారు. సో అక్కడ వంశీమాయ అయితే ఫుల్ స్కైలర్ లేసేస్తున్నాడు, స్కైలర్ బ్రో కూడా స్కైలర్ లేసేస్తున్నాడు. సో మనం కూడా స్కైలర్ లేసేస్తున్నాం, అసలు తగ్గేదే లేదు. సో వాళ్ళైతే ఎక్కువ వేయలేదు, నేనే వేసినట్టున్నాను మ్యాక్సిమం, నాకు తెలియదు మరి ఎవరు ఎక్కువ వేసారో స్కైలర్ ఒకసారి కమెంట్ చేయండి అన్న. సో చలో మొత్తానికి మన వంశీమాయని కూడా ఇక్కడ స్కైలర్తో బాధేసాం అనమాట. సో అంటే ఒక్క బుల్లెటే కొట్టాను నేను, ఏజెంట్ మామ కిల్ చోర్ అయితే చేశాను. సో చలో మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో మొత్తానికి మనమైతే 4 రౌండ్స్, వాళ్ళు వచ్చేసి 3 రౌండ్స్ అనమాట. సో ఈ రౌండ్ ఎవరు కొడతారు అనేది చూడాలి ఇంకా. సో మన స్కై బ్రో అయితే కనుక ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడు. సో అటు సైడ్ వెళ్ళినట్టున్నాడు, మ్యాక్సిమం ఇటు సైడ్ వెళ్తాను ఆగండి. సో నేను ఇటు సైడ్ వెళ్ళి ఒక హెడ్ షాట్ కొట్టడానికి ట్రై అయితే చేద్దాం. ఓ బాయ్ ఓపీ, వేరే లెవెల్ షాట్ అన్న, ఏమన్నా పడిందా అబ్బా చెప్పాలి, ఇప్పుడు చెప్పాలన్న డైలాగ్, ఏకే అంటే వన్ ట్యాప్ అంటే ఏకే అని చెప్పేసి. సో ఓపీ రెడ్ నెంబర్ పడింది కదా, సో డబుల్ బ్యారెల్తో అయితే కనుక ఓపీ వన్ ట్యాప్ అయితే కొట్టేసాం. సో తగ్గేది లేదు ఎక్కడ కూడా. సో చలో మనమైతే కనుక ఇటు సైడ్ అయితే రస్కి వెళ్దాం, ఇద్దరు మన ఏజెంట్ మామూని అయితే సో కొట్టేశారనమాట, ఇద్దరు కలిపి కొట్టేశారు, ఎక్కేశారు పైకి. సో చలో మనం అయితే అర్రే యార్ అర్రే రే 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 అబ్బా, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. నేనైతే కనుక సో ఫస్ట్ వంశీమాయిని కొట్టేసి తర్వాత స్కైలర్ బ్రోన్ కొడదామని చెప్పేసి నేనైతే కవర్ ఫైరింగ్ చేశాను, బట్ ఇద్దరు కలిపి వచ్చేసారనమాట. సో ఏం చేయలేము ఇంకా. సో ఇక్కడైతే కనుక నేనైతే వుడ్ పేకర్ అండ్ అలాగే డెజర్ట్ టేకల్ తీసాను, ఎందుకు తీసానో కూడా నాకైతే తెలియదు. నాకైతే బ్యాక్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఇద్దరు కలిపి బాధేస్తున్నారు నన్నే. సో ఏజెంట్ మామ అయితే ఎక్కాడు స్కై బ్రో మీదకి, మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇక్కడ చూడండి అన్న, సో ఫుల్ కవర్ ఫైరింగ్ అనమాట. సో ఇద్దరికిద్దరం కవర్ ఫైరింగ్ చేసుకున్నాం, అయినా సరే నాకే హెల్త్ పోయింది. సో నేనైతే వంశీమాయిని కొట్టలేకపోతున్నాను నాకేందు. సో అరే యార్, బ్యాక్ సైడ్ నుంచి మన స్కై బ్రో అయితే కనుక కొట్టేశాడు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక. సో ఓపీ బీపీ హెచ్పీ జేపీ వై ఓపీ బోల్తే. సో మొత్తానికి సో ఈక్వల్ అయిపోతున్నాయి అలాగా. సో తగ్గేది లేదు అంటున్నారు. సో అక్కడ 777 తగ్గట్లేదు, అక్కడ TGFF కూడా తగ్గట్లేదు అనమాట. సో వాళ్ళిద్దరూ తగ్గట్లేదు, మేమిద్దరం తగ్గట్లేదు. మేము ఒక రౌండ్ కొడితే వాళ్ళు 2 రౌండ్లు ఎక్స్ట్రా కొట్టేస్తున్నారు, వాళ్ళు ఒక రౌండ్ కొడితే మేము 2 రౌండ్లు ఎక్స్ట్రా కొట్టేస్తున్నాం, అలా ఉందన్నమాట గేమ్ ప్లే అయితే కనుక. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో చలో ఇక్కడైతే కనుక సో అరే యార్ ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేశాడు మన ఏజెంట్ మామ అయితే కనుక స్కై బ్రోకి. సో ఇక్కడ వంశీమాయ ఒక్కడే ఉన్నాడు. సో వంశీమాయ మీదకి రస్క్ అయితే వెళ్ళిపోలేక తగ్గేది లేదు. సో నాకు తెలిసి ఇటు సైడ్ వస్తాడా అటు సైడ్ వెళ్తాడా అటు సైడ్ వెళ్తాడా ఇటు సైడ్ వెళ్తాడా. సో ఇటు సైడ్ వెళ్ళిపోదాం, ఇద్దరం కలిపి ఎక్కితే కనుక సో ఈజీగా అంటే ఈజీగా ఫినిష్ అయితే చేసేయచ్చు మ్యాచ్ అనేది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్. సో ఇటు సైడ్ అయితే వెళ్ళిపోయాడు. సో నేనైతే ఇక్కడ వాల్ వేసాను కాబట్టి మ్యాక్సిమం ఇటు సైడ్ నుంచే వస్తాడు. సో అరే బాబోయ్, నాకు ఎలా కొట్టాడో చూడండి అన్న, నా హెల్త్ చూసుకోండి. అక్కడ మరీ ఘోరంగా కొట్టాడు వంశీమాయ అయితే కనుక, ఓపీ షాట్ అయితే కొట్టాడు లిటరలీ, ఓపీ బోల్తే లిటరలీ. సో చలో మరి మొత్తానికి మనమైతే 6 రౌండ్స్ కొట్టాము అండ్ అలాగే వాళ్ళు వచ్చేసి 5 రౌండ్స్ కొట్టారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ. సో దేకిలింగే క్యాసిన్ అయితే క్యాన్ అయ్యతే మన వంశీమాయ అయితే కనుక ఇక్కడ ఉన్నాడు. సో నేనైతే కవర్ ఫైరింగ్ చేయడానికి ట్రై అయితే చేస్తున్నాను, మరి అక్కడ కవర్ ఫైరింగ్ చేయడానికి ట్రై అవ్వట్లేదు అనమాట. సో ఏం చేయలేము ఇంకా. సో రస్క్ అయితే వెళ్ళాలి తప్పదు ఇంకా. సో నేనైతే రస్క్ వెళ్ళిపోతాను. సో ఏజెంట్ మామ అయితే అటు సైడ్ వెళ్తున్నాడు, నేనైతే రస్క్ వెళ్ళిపోమంటున్నాడు. సో రస్క్ అయితే వెళ్ళిపోదాం ఆగండి. ఒక డెజర్ట్ టేకల్ షాట్ అప్పే యార్ ఓపీ వన్ ట్యాప్ అయితే కొట్టేశాడు అనమాట మన వంశీమాయ వచ్చేసరికి. సో ఇంకేం చేయలేం. సో ఇదనమాట ఈరోజు టీవీ డే వచ్చేసి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో ఇంకొక మంచి ఓపీ పెడతాం మీ అందరం ముందు. అంటే దాన్ బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్,
సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోనన్నా. బై గైస్ అందరికీ, బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్.